లోకేష్ నిజంగా అంత ధైర్యం చేస్తారా నారా లోకేష్ చాలా ధైర్యం చేస్తున్నారనే చెప్పాలి యువగళం పాదయాత్రలో భాగంగా మంగళగిరికి చేరుకున్న లోకేష్ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టుకున్నారు ఈ సందర్భంగా నేతలు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో మంగళగిరిలోనే పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో గెలవబోయేది తానే అని బలంగా నమ్ముతున్నారు తాను చేస్తున్న పాదయాత్ర పార్టీ పరంగా నియోజకవర్గంలో చేస్తున్న సంక్షేమ పథకాల అమలుతో తాను ఈజీగా గెలిచేస్తాననే నమ్మకంతో ఉన్నట్లున్నారు పోయిన ఎన్నికలలో మంత్రి హోదాలో మొదటిసారి లోకేష్ ఎన్నికల్లో పాల్గొన్నారు అది కూడా టీడీపీ ఎంతో బలహీనంగా ఉన్న మంగళగిరిలో పోటీ చేశారు అప్పట్లోనే చాలామంది లోకేష్ను మంగళగిరిలో పోటీ చేయవద్దని మొత్తుకున్నారు ఎందుకంటే పార్టీ చివరిసారిగా పోటీ చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లోనే అప్పటి నుండి పొత్తుల్లో మిత్రపక్షాల్లో ఏదో ఒక పార్టీకి వదిలేస్తోంది దాదాపు ముప్పై ఏళ్లుగా పోటీ చేయని పార్టీ గెలుస్తుందనే నమ్మకం లేకే చాలామంది పోటీ చేయొద్దని చెప్పారు అయినా సరే వినకుండా పార్టీ రాత మారుస్తానని చెప్పి లోకేష్ పోటీ చేశారు వైసీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి చేతిలో వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయారు అప్పటి నుండి నియోజకవర్గం వైపు మళ్లీ చూడలేదు చాలా కాలం తర్వాత ఏమనుకున్నారా ఏమో మళ్లీ మంగళగిరి నేతలతో టచ్లోకి వెళ్లారు తోపుడు బండ్లు ఇడ్లీ బండ్లు ట్రై సైకిల్స్ లాంటివి కొన్నింటిని పార్టీ తరఫున లోకేష్ పంపిణీ చేశారు నిజానికి ఇక్కడ లోకేష్కు రెండు పెద్ద గండాలున్నాయి అవేంటంటే మొదటిది చేనేతల ఓట్లు రెండవది అమరావతి రాజధాని ప్రాంతంలో పంపిణీ చేసిన యాభై ఒక్క వేల ఇళ్ల పట్టాలు చేనేత సామాజిక వర్గంలోని బలమైన నేతలు మురుగుడు హనుమంతరావు కాండ్రు కమల గంజి చిరంజీవి తదితరులు వైసీపీలోనే ఉన్నారు అలాగే ఈ మధ్యనే ఇళ్ల పట్టాలు అందుకునే యాభై ఒక్క వేల మంది పేదల్లో అత్యధికలు వైసీపీకే వేస్తారని అనుకుంటున్నారు పట్టాలు అందుకున్న పేదలు చేనేతలు గనుక మద్దతుగా నిలిస్తే వైసీపీ బంపర్ మెజారిటీతో గెలవడం చాలా తేలికనే చెప్పాలి మరి ఇవన్నీ ఆలోచించకుండానే లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నారా పార్టీలో నేతలేమో వేరే ఏదైనా నియోజకవర్గాన్ని చూసుకోమని చెబుతున్నా లోకేష్ మాత్రం మంగళగిరిలోనే పోటీ చేస్తానని ప్రకటించారు చివరికి ఏమవుతుందో చూడాలి